न्यूज नैन में चांदनी। क्रीडाभिवृद्धि की राष्ट्र प्रभुत्वं विशेष कृषि चेस्तुंदनी एपी ओलंपिक असोसिएशन अध्यक्षुडु धर्मान कृष्णदास तेलिपारु। క్రీడాభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి జరుపుతుందని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన్ కృష్ణదాస్ అన్నారు. అహ్మదాబాద్ లో ఈ నెల 26వ తేదీ నుంచి జరగనున్న జాతీయ క్రీడల్లో పాల్గొనున్న ఆంధ్రప్రదేశ్ బృందానికి బుధవారం స్థానిక నోవెటల్ హోటల్ లో క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాతో కలిసి మాజీ డిప్యూటీ సీఎం ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన్ కృష్ణదాస్ కిట్లు క్రీడా పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాఖ చైర్మన్ రెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్కే పురుషోత్తం, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్, డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పిల్లలందరూ నులిపురుగుల నిర్మూలన మాత్రలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బిలాస్కర్ తెలిపారు. పిల్లలందరూ నులిపురుగుల నిర్మూలనకు మాత్రలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం బలగా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో జలుబు జ్వరం వస్తాయని, 2 నుండి 19 సంవత్సరాల వయసు లోపల ఉన్న విద్యార్థులందరూ ఒక ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని చెప్పారు. ఈ మాత్రల వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉండవని, ఒకవేళ ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు అని తెలిపారు. నాకు పిల్లలున్నారని వారికి కూడా ఈ మాత్రలు వేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఎవరైనా స్కూల్ కి రాకపోతే వారికి మాత్రలు పంపిణీ చేయాలని విద్యార్థులకు తెలిపారు. జిల్లాలో 5,10,000 మంది పిల్లలు ఉన్నట్లు చెప్పారు. పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు. నులిపురుగులు సోకిన పిల్లలు, కిశోర బాలలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని, నులిపురుగుల వలన రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం వంటి ఉంటాయని చెప్పారు. నాడు నేడు కింద రాబోయే రోజుల్లో మరో కొత్త భవనం వస్తుందని విద్యార్థులకు చెప్పారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి తదితర వివరాలపై ఆయన ఆరా తీశారు. అన్ని బాగున్నాయని పలువురు విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలేమైనా ఉంటే తెలపాలని అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో 90% మించి మార్కులు పొందేలా బాగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి అనంతలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి జి పగడాలమ్మ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ జంపు కృష్ణమోహన్, 104 మొబైల్ మెడికల్ యూనిట్ జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మణ్ రావు, స్వచ్ఛంద సంస్థలు లయన్స్ క్లబ్ నుండి హారిక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఇంకా కొత్త క్లాస్ రూమ్స్ కూడా కొన్ని రాబోయే రోజుల్లో వస్తున్నాయి. 10 క్లాస్ రూమ్స్ వస్తాయి. కొన్ని వేరే స్కూల్ నుంచి చిన్న పిల్లలు 3, 4, 5వ తరగతి పిల్లలు కూడా మీ స్కూల్ కి తరలిస్తారు. బీసీ బాలల వసతి గృహాన్ని సందర్శించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషనర్ చైర్మన్ సీతారాం. రణస్పలం మండల కేంద్రంలో బుధవారం బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతారాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ హాస్టల్ వార్డెన్ తీరుపై వివిధ సోషల్ మీడియా మరియు పత్రికల్లో వస్తున్న కథనాలపై వచ్చి హాస్టల్లోని విద్యార్థులు వార్డెన్ల అభిప్రాయం తెలుసుకునే విషయంపై వచ్చామని అన్నారు. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారికి సమాచారం అందించినా ఆమె వసతి గృహానికి రాకపోవడంతో ఫోన్ ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లల హక్కులు, సంక్షేమం, అభివృద్దికి విఘాతం కలిగించే పరిస్థితిపై కమిషన్ దృష్టికి వస్తే అటువంటి వారిని విడిచిపెట్టేది లేదని అన్నారు. జిల్లాలోనూ మండలంలోనూ పిల్లల సంక్షేమ హక్కులకు విఘాతం కలిగించే వారిపై స్మాల్ కి విషయం తెలియపరిచినట్లయితే ప్రభుత్వ పరంగా వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం హాస్టల్ వార్డెన్ విషయంపై జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నేను ఇప్పుడు విద్యార్థులను అడిగాను. విద్యార్థులను అడిగిన తర్వాత క్యాస్ట్ గురించి కానీ, లేదంటే ఇతరత్ర గొడవల గురించి కానీ, లేకపోతే ఇంకేమైనా సంఘటిత వాతావరణాలు కానీ అసంఘటిత వాతావరణాలు కానీ ఇక్కడ ఏమైనా ఉన్నాయని అడిగినట్లయితే దాదాపు మెజారిటీ పీపుల్ అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటువంటివి ఏమీ లేవు, కొంతమంది కావాలని సృష్టిస్తున్నారని అంటారు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా అందరూ ఏవైతే ఇచ్చారో అభిప్రాయాలు కానివ్వండి, మాకందరి ఫిర్యాదులు కానివ్వండి, లేదంటే పిల్లలు చెప్పిన ఫిర్యాదులు కానివ్వండి, అన్ని కూడా అభిప్రాయాలు సేకరించి జిల్లా కలెక్టర్ అయితే మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆ విషయం ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి నేను కలెక్టర్తో మాట్లాడడం మంచిది, కానీ ఇక్కడ నేను కమిషన్ పరంగా నేనైతే మాట్లాడడం కూడా సముచితం కాదు కాబట్టి నేను చెప్పట్లేదండి.
హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ధ్వజమెత్తారు. హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదని నర్సనపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ధ్వజమెత్తారు. బుధవారం నర్సనపేట మండల కేంద్రంలోని స్థానిక ఆదివరపేటలో దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ వనరుల అభివృద్ది విషయంలో ముఖ్యమైన విద్య ఆరోగ్యం విషయంలో దివంగత మహానేత ఎన్టీ రామారావు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. సంయుక్త ఆంధ్ర రాష్ట ప్రజలకు హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ అందించారని గుర్తు చేశారు. ఆయన పేరును తాజాగా తీసేసి వైఎస్ఆర్ పేరును వైకాపా ప్రభుత్వం ప్రకటించడం శోచనీయమని అన్నారు. ఆ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పేరు పెట్టాలనుకుంటే ప్రభుత్వం మరొక అభివృద్ది కార్యక్రమాన్ని చేపట్టి పేరు పెట్టుకోవాలని సూచించారు. ఇటువంటి చర్యలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా పాల్గొన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు లక్ష్య అవార్డుకు ఎంపిక కావడం పట్ల సంయుక్త కలెక్టర్ ఎం విజయ సునీత హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు పనిచేస్తున్న శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి మరియు నర్సనపేట ఏరియా ఆసుపత్రి లక్ష్య అవార్డుకు ఎంపిక కావడం పట్ల సంయుక్త కలెక్టర్ ఎం విజయ సునీత హర్షం వ్యక్తం చేశారు. వీటితో పాటు జిల్లాలోని మరో 22 పీహెచ్సీలు కూడా ఎంపికయ్యాయని ఇది శుభపరిణామమని ఆమె చెప్పారు. మరో 5 పీహెచ్సీల్లో కూడా కేంద్ర బృందం తనిఖీలు చేసిందని, త్వరలో అవి కూడా లక్ష్య అవార్డులు అందుకునే అవకాశం ఉందని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో లక్ష్య అవార్డులపై డిస్టిక్ట్ క్వాలిటీ కన్సల్టెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో డిస్టిక్ట్ క్వాలిటీ సెల్ఫ్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు లేబర్ రూమ్ మరియు మెటర్నిటీ, ఓటీ విభాగాల్లో పూర్తి సేవలు అందిస్తున్న శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు నర్సనపేట ఏరియా ఆసుపత్రి లక్ష్య అవార్డుకు ఎంపికయ్యాయని అన్నారు. లక్ష్య అవార్డుకు ఎంపికైన ఆసుపత్రులకు లక్ష్య సర్టిఫికేట్తో పాటు ఏడాదికి 100,000 రూపాయల చొప్పున నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ నిధులతో ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించొచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలోని సరుగుజ్జిలి, బైదలాపురం, కరజాడ, ఎల్లన్పేట, చాపర, రావాడ, ఉర్లాం, కురిగాం, ఎంఎస్పల్లి, సిరిపురం, నందిగాం, సైరిగాం, చొర్లంగి, సంతబొమ్మాళి తదితర 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా లక్ష్య అవార్డులకు ఎంపికయ్యాయని ఆమె చెప్పారు. లక్ష్య అవార్డులకు ఎంపికైన పీహెచ్సీలకు ఏడాదికి 3,00,000 రూపాయల వంతున 3 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరింత మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించుకోవచ్చని అన్నారు. హెచ్చర్ల మండలంలోని యాతపేటలో బీజేపీ ప్రజా పోరు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. హెచ్చర్ల నియోజకవర్గంలోని హెచ్చర్ల మండలంలోని యాతపేటలో బీజేపీ ప్రజా పోరు యాత్ర బుధవారం చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రజల్లోకి రావడమే మానేశారని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు మరియు హెచ్చర్ల నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ఛార్జ్ నడుగుదుటి ఈశ్వరరావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం అయినా దొరుకుతుందని, కానీ కార్మికుల పనికి మాత్రం ఇసుక దొరకదని విమర్శించారు. సొమ్ము కేంద్రానిది, సోపు సీఎంది అని అన్నట్లుగా పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తంగా ప్రతి గ్రామంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల్ని ప్రోత్సహించి ప్రజలకి నిజానిజాలు తెలియజేసి ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని రాష్ట ప్రభుత్వాలు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఏ విధంగా వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తున్నారో తప్పించి నిమ్మన బైరాగి ఆశయాలు కొనసాగించాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. పలాస మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అందరివాడుగా పేరు పొందిన నిమ్మాన బైరాగి ఆశయాలు కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. పలాసలో బుధవారం జరిగిన బైరాగి సంస్కరణ సభలో మాట్లాడుతూ బైరాగితో తనకు ఎరలేని అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బైరాగి మంచి నాటు వైద్యం చేసేవారని, మా కుటుంబానికి కూడా నాటు వైద్యం అందించారని, ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిని, అనేక మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన ఘనత ఆయనకే సాధ్యమైందని అన్నారు. బైరాగి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌతి శివాజీ, సీనియర్ న్యాయవాది వడిస బాలకృష్ణ, వజ్జి బాబురావు, పిరుకట్ల విఠల్, వరిస హరిప్రసాద్ తదితరులు నివాళులర్పించారు.
ఆల్బెండజోల్ టాబ్లెట్స్ తప్పనిసరిగా చిన్నారులకు అందించాలని పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విస్తరణ అధికారి రవికుమార్ తెలిపారు. పోలాకి మండలంలోని ఈదురువలస వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ నందు నులి పురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వింగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రిన్సిపల్ పైడి ప్రవీణ మాట్లాడుతూ రేపటి ఆరోగ్యవంతమైన సమాజం కొరకు పిల్లలు ఈ మాత్రలను వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య విస్తరణాధికారి రవికుమార్ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల వయసు గ్రూపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ టాబ్లెట్లు మింగించడం ద్వారా నులి పురుగులను నివారించొచ్చని, వీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని, 1 నుంచి 2 సంవత్సరాలలోపు పిల్లలకు సగం టాబ్లెట్లు, 2 సంవత్సరాలు నిండిన వారికి పూర్తి టాబ్లెట్ మింగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన పీసీసీ డెలిగేట్ సమావేశంలో కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా కొత్తకోట్ల సింహాద్రి నాయుడును ఎంపిక చేశారు. విజయవాడలో జరిగిన పీసీసీ డెలిగేట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా జిల్లాకు చెందిన కొత్తకోట్ల సింహాద్రి నాయుడు, కొత్తకోట్ల లక్ష్మి, కొత్తకోట్ల జోగినాయుడులను పీసీసీ అధ్యకుడు సాకే శైలజానాథ్ నియమించారు. సింహాద్రి నాయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట బీసీసీఎల్ కన్వీనర్, హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా లక్ష్మి, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా జోగినాయుడు రణస్థలం మండల అధ్యకునిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని సింహాద్రి నాయుడు తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రలతో మరింత ఆరోగ్యం పెరుగుతుందని మాకిదల్స ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి పూర్ణ తెలిపారు. నర్సనపేట మండలంలోని పలు జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలల్లో నులి పురుగుల మాత్రలను విద్యార్థులకు నర్సనపేట మండలం మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి పూర్ణ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నులి పురుగుల వల్ల రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, నీరసం ఉంటుందని, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం జరుగుతుందని అన్నారు. ఈ మాత్రలు ప్రతి 6 నెలలకు ఒక్కసారి వేసుకోవాలని, దీనివల్ల రక్తహీనతను నివారిస్తుందని అన్నారు. పోషకాలు పెరుగుతాయని, పరోక్షంగా చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. ఈ విషయాలను విద్యార్థులకు ముందుగా అవగాహన కల్పించాలని స్థానిక ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు సూచించారు. ఈ మాత్రలు ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజాంలో ఘనంగా గురజాడ అప్పారావు 160వ జయంతి వేడుకలు. గురజాడ అప్పారావు గారి 160వ జయంతి సందర్భంగా బుధవారం రాజాంపట్నంలో బొబ్బిలి రోడ్డులో గల స్థానిక రెడ్క్రాస్ కార్యాలయంలో గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ విజయభాస్కర్, ఎంపీడీఓ బాసూరు శంకర్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో వాడుక భాషలో వరవడికి కృషి చేసిన, సామాజిక సంస్కరణలో బాటలు వేసిన అభ్యుదయ అడుగుజాడల్లో మనమందరము నడవాలని వారు కోరారు. కన్యాశుల్కం నాటకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెడ్క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్, వెలుగు రామినాయుడు, ఈఓఆర్డి శ్రీనివాసరావు, పెంకి చైతన్య కుమార్, కోవిడ్ 19 రిలీఫ్ సభ్యులు ఉల్లాపుల నీలకంఠేశ్వర యాదవ్, దామెర రాజా తదితరులు పాల్గొన్నారు. వ్యాధి నిరోధకతను ఆల్బెండజోల్ మాత్రలు దోహదం చేస్తాయని ఉల్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అరవింద్ తెలిపారు. వ్యాధి నిరోధకతకు ఆల్బెండజోల్ మాత్రలు దోహదం చేస్తాయని నర్సనపేట మండలం ఉర్లాం ప్రాథమిక వైద్యాధికారి అరవింద్ తెలిపారు. బుధవారం పలు పాఠశాలల్లో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులి పురుగుల నిర్మూలనకు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. ఈ మాత్రలు వేయడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, చర్మంపై దద్దులు రావడం ఉండవని అన్నారు. పిల్లల్లో ఏకాగ్రత నేర్చుకోగల సామర్థ్యం ఏర్పడుతుందని, రక్తహీనత నియంత్రణకు ఉపయోగం ఉంటుందని అన్నారు. నులి పురుగులను ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా నియంత్రిస్తుందని అన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదిత్యుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదిత్యుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి వేదమంత్రాలు, మంగళ వాయుద్యాల నడుమ కనుల పండుగగా నిర్వహించారు. భాద్రపద బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలిచిన పాలేపు సాయి జగదీష్ కి కలెక్టర్ అభినందించారు. యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇటీవల కర్నూలులోని ఆలగడ్డ పట్టణంలో నిర్వహించిన 47వ ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2022న జరిగిన యోగా పోటీల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం బెల్లుపాడ కాలనీకి చెందిన పాలేపు దివాకర్ తనియుడు పాలేపు సాయి జగదీష్ కి రాష్ట స్థాయిలో ప్రథమ స్థానం వచ్చింది. ఈ పోటీలో 8 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వయసు గల గ్రూప్ లో సుమారు 200 మంది పాల్గొన్నారు. జులై నెలలో గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున శాప్ నిర్వహించిన రాష్ట స్థాయి యోగా పోటీలో 2వ స్థానం వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ కలెక్టర్ క్యాంప్ విజేత సాయి జగదీష్ ను మరియు కోచ్ శ్రీకాంత్ మహంతిని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట స్థాయిలో శ్రీకాకుళం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సాయి జగదీష్ కు చక్కని తర్ఫీదు ఇచ్చిన కోచ్ సేవలు వినియోగించుకుని ఇచ్చాపురం ప్రజలు క్రీడా రంగంలో ముందంజలో ఉండాలని అభిలాషించారు. జలమూరు మండలం శ్రీముఖలింగంలో వైభవంగా ముఖలింగేశ్వరుని తిరువీధి నిర్వహించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వరుడి తిరువీధి ఉత్సవం భాద్రపాద మాసం శుద్ధ ఏకాదశి మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు చేపట్టారు. పార్వతీ పరమేశ్వర్ల ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించి పల్లకిలో ఆశీనీలుగా చేశారు. భక్తులు హారతిలిచ్చారు. అర్చకులు భక్తులు పాల్గొన్నారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.